చిన్న వయసులోనే కన్న కొడుకు అనారోగ్యం పాలవడంతో తల్లిదండ్రులు అపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే లక్షలు ఖర్చు చేసినప్పటికీ నయం కాలేదు. పైగా మరికొంత డబ్బు కావాల్సి రావడంతో దాతల సాయం కోరుతున్నారు. జగదేవ్పూర్ మండలంలోని రామ్నగర్ గ్రామానికి చెందిన కోట సత్తమ్మ కనకయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు కూతురు ఉన్నారు. కూతురుకి పెళ్లి చేయగా పెద్ద కుమారుడు శేఖర్ 10వ తరగతి వరకు చదివి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఉన్నట్టుండి శేఖర్ అనారోగ్యం పాలయ్యాడు. 10 రోజుల కిందట హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చేర్పించగా పరీక్షించిన వైద్యులు ఉపరితిత్తుల సమస్య ఉందని చెప్పారు. ఇప్పటి వరకు చికిత్స కోసం సుమారుగా 10 లక్షల వరకు ఖర్చు చేశామని, ఈ వ్యాధి నయం కావాలంటే మరో 50 లక్షల నుండి 60 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. పేద కుటుంబం కావడంతో దాతలు ఎవరైనా సాయం చేయాలని కోరుతున్నారు. సాయం అందించే వాళ్ళు సెల్ నెంబర్ 7893130361 ఫోన్ పే చేయాలని కోరుతున్నారు. ఎక్కడికైనా మాకు దయచేసి సాయం చేయండి. ఎంత వీలైతే అంత చేయండి. మీకు దండం పెడుతుంది. ఇతని పేరు కోట శేఖర్. మరి రామ్నగర్ ఇతని రామ్నగర్ గ్రామం తెగుల్ మండల జదేపూర్ సిద్దిపేట జిల్లా. ఇతనికి ఒక 5 మంత్స్ లంగ్స్ ఖరాబ్ అయింది. మీరు సాధ్యమైన శక్తి వరకు ఒక 6 ఎకరం జాగా ఉంటే అమ్మేసి ఒక 30 లక్షలు ఇప్పటి వరకు ఖర్చు పెట్టారు. ఇప్పటికీ ఖర్చు కావాలంటే వీళ్ళ సాధ్యమైన శక్తులు కూలీ నాలుగు వేసుకొని బతుకటారు వీళ్ళు. ఇప్పటికైతే ఇక్కడ డబ్బులు ఏమాత్రం లేవు. కాబట్టి మన సాధ్యమైన వరకు ఇప్పటికీ డాక్టర్లు ఏమంటారు లంగ్స్ మొత్తం మారవాలని చెప్పారు. కాబట్టి ఒక 40 నుంచి 50 లక్షల వరకు ఖర్చు అవుతుంది ఇప్పటి నుండి. కాబట్టి మన సాధ్యమైనంత వరకు ఎంత సాధ్యమైతే అంత సాధ్యం వరకు ఫోన్ నెంబర్ పెట్టారు. ఫోన్ పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ అమౌంట్ పే చేయాలి. హెల్ప్ మనం ఎన్నో ఖర్చు పెడుతున్నాం. చిన్న ఖర్చు కానీ ఒక్కొక్క క్యాండిడేట్ చిన్న ఖర్చు పెద్ద మొదలు కానీ డైలీ 500-1000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అదే మంచి హెల్ప్ గురించి, ఒక వ్యక్తి జీవితం గురించి అదే డబ్బులు ఖర్చు వేస్ట్గా ఖర్చు వృధాగా ఖర్చు పెట్టేవారు. ఇతనికి ఫోన్పే ద్వారా మనం అందరం కలిసి హెల్ప్ చేద్దామని మనవి.